హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆనంద్ దేవరకొండ బేబీ వంటి ప్రీక్షర్ సినిమా తర్వాత వస్తున్న సినిమానే గంగం గణేష. ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేనప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ తోటి ఈ సినిమాని అయితే కాస్త బజ్ లేపారనే చెప్పవచ్చు. ఇంతకీ ఈ సినిమా ఏ విధంగా ఉంది, హిట్ అయిందా ఫట్ అయిందా, ఇంతకీ ఆనంద్ దేవరకొండ చెప్పినట్టు ఈ సినిమాలో పొట్ట చక్కలయ్యేలా కామెడీ ఉందా లేదా అనే వాటి గురించి ఈ రివ్యూలో మనం ఫుల్ అండ్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రివ్యూలోకి వెళ్లే కంటే ముందు ఇలాంటి రివ్యూస్ అనేవి ఎర్లీగా తేడానికి మా టీం చాలా కష్టపడుతుంది. దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ రివ్యూ కనుక జెన్యున్ గా అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవడమే ఫ్లాష్ బ్యాక్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇక అది మాత్రమే కాకుండా మన ఆనంద్ దేవరకొండ ఎంట్రీ సీన్ కాస్త వెరైటీగా ఉన్నప్పటికీ మూవీలో అన్ను ఇమాన్యుయల్ మరియు మన హీరో మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ తోటి సినిమా మొత్తాన్ని తీసుకువెళ్తారు. కానీ ఒక సీన్ వచ్చేటప్పటికీ మూవీ అయితే మాత్రం కాస్త యావరేజ్ స్టోరీ లేనే కదా అనిపిస్తుంది. ఆ తర్వాత యావరేజ్ స్టోరీ లేనప్పటికీ ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు కానీ ట్రన్స్ కానీ కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తూ ఉంటుంది. దానివల్ల సీట్ ఎడ్జ్లో కూర్చుంటాము. మూవీలో వచ్చే సాంగ్స్ అయితే మాత్రం పెద్దగా అనిపించవు. మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడల్లా కాస్త చిరాకు అయితే వస్తూ ఉంటుంది. ఇక మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇంకా సినిమా కూడా అక్కడ దాకా బాగా అనిపిస్తుంది. మూవీ జయ్యన్ లెగుస్తుంది ఒక్కసారిగా. మూవీ క్లైమాక్స్ అయితే మాత్రం ఓకే పర్లేదు అనేటట్టు ఉన్నప్పటికీ మూవీలో వచ్చి ఇంటర్వెల్ సీన్ చూస్తే ఖచ్చితంగా మూవీ మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. మూవీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా కామెడీ జోనర్ వైపు మారిపోతుంది. మూవీ మొత్తం కూడా కామెడీ అన్నట్టు క్రైమ్ కామెడీ జోనర్లోకి అయితే వెళ్తుంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బాగుంది. ఓవరాల్గా మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో కామెడీ సీన్స్ చాలా బాగా ఎంగేజ్ అయ్యాయి. మూవీలో స్టోరీ లైన్ కూడా జస్ట్ పర్లేదు అనిపించింది. మూవీలో స్టోరీ లైన్ బాగోనప్పటికే మూవీలో వచ్చే జోనర్ అండ్ అలాగే మూవీలో వచ్చే ట్విస్ట్ తోటి సినిమా స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేశారు. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది చెప్పబోయేందుకీ వీకెండ్లో చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే మూవీ అయితే మాత్రం కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. కామెడీ లవర్స్ అన్న ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని అయితే విజిట్ చేయండి, అసలు మర్చిపోవద్దు. మూవీలో ఉండే స్టోరీ లైన్ కూడా జస్ట్ యావరేజ్గా అనిపించినప్పటికీ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా బాగా రీప్రజెంట్ చేశారు ట్విస్టుల తోటి. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం వీకెండ్ చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్ ఇట్ మూవీ అని చెప్పవచ్చు, అసలు మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా ఇది మూవీ అయితే మాత్రం మూవీ రివ్యూ విషయానికి వస్తే మాత్రం మూవీ అయితే చాలా బాగుంది, వీకెండ్ అసలు మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా మూవీ రేటింగ్ విషయానికి వస్తే 3/5 అయితే వచ్చి ఒక మంచి మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది థియేటర్స్ లో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఇది ఓవరాల్ గా ఈ రివ్యూ అయితే మాత్రం. ఇంకో రివ్యూ అయితే మళ్ళీ కలుద్దాం.